హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సిపిగెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్లో భాగంగా సో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ దాంతోపాటుగా క్యాంపస్లకు సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మేజర్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చూస్ చేస్తున్నారు కాబట్టి సో దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలామందికి ఫార్వర్డ్ చేయండి. సో మస్ట్ అనమాట, ఎందుకంటే ఎవరైనా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో కంగారు అయితే పడకండి. ఒకసారి మీరైతే స్క్రీన్ పైన చూసుకుంటే సో కేయూ క్యాంపస్లో నోటీస్ బోర్డులో ఇదైతే పెట్టారన్నమాట. సో విద్యార్థులకు గమనిక అనేసి ఒక నోటీస్ అయితే పెట్టారు, చూడొచ్చు. సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరం నుండి హాస్టల్ వసతి కల్పించబడదు, అంటే వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇస్తలేరన్నమాట. ఇది కేయూ క్యాంపస్లో యూనివర్సిటీ హాస్టల్లో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి. సో కేయూ క్యాంపస్లో ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో ఉంటారో వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉండదు కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, సో ఎవరైనా హాస్టల్ ఫెసిలిటీ కోసమే చూస్తూ గవర్నమెంట్ కాలేజీ కోసం చూస్తే సో తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అండ్ శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, ఇవన్నీ బెస్ట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మంచి ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు అండ్ కొంతమంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా అందులో చూస్ చేసుకుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఇదన్నమాట. ఎందుకంటే పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడాని కోసం మాత్రమే వస్తారు. సో అందులో భాగంగా ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకపోతే మళ్ళీ బయట ఉండడం అనేది చాలా కష్టమైన అంశం కాబట్టి సో ఇదైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నుండి వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు 22వ తారీఖు నాడు వెబ్ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాని గురించి మీరు కంగారు అయితే పడకండి. అండ్ దాంతోపాటుగా ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఇబ్బంది ఉంటే మాత్రం నాకైతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే చాలామందికి వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను. సో దానికి కొంచెం ఛార్జ్ తీసుకొని నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఇబ్బంది పడితే అండ్ తెలియకపోతే ఆర్డర్ ఇవ్వడం ఎలాగో తెలియకపోతే సో నాకైతే మెసేజ్ చేయండి నాకు టెలిగ్రామ్లో, నేనైతే మీకైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టిస్తాను. అండ్ ఓఈలో సెల్ఫ్ ఫైనాన్స్ గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అంతకుముందు ఇచ్చారు, ఈ ఇయర్ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారన్నమాట. సో మేజర్గా రెగ్యులర్ వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత, రెగ్యులర్కి ఇచ్చిన తర్వాత కూడా సీట్లు అంటే హాస్టల్లో వసతి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటే మాత్రం మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకైతే ఇస్తారు. సో మేజర్గా మీరు ఏంటంటే రెగ్యులర్ చూస్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి ఫస్ట్గా. ఓకే, అండ్ రెగ్యులర్ ఫీజులో తక్కువ ఉంటుంది, రీఎంబర్స్మెంట్లోనే మొత్తం వెళ్ళిపోతుంది. కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకున్నట్లయితే మాత్రం మీకు చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. నార్మల్గా ఒక పీజీ కంప్లీట్ అయ్యేసరికి మీరు మెస్ బిల్లు అంతా చూసుకుంటే 50,000 ఈజీగా కంప్లీట్ అవుతుంది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్కి. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా అవేర్నెస్ అయితే కలిగించండి, ఎవరైనా ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదన్నమాట. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అండ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమన్నా కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. ఓకే.